ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శారదాస్వరూప రాజశ్యామలాదేవి అయి నమః. విశ్వకంటకులైన బండసురాది రాక్షసులను అంతం చేయడానికి, యుద్ధమందు గెలుపొందడానికి మంత్రినాథ అయిన రాజశ్యామలను ఆశ్రయించి ఆమె ద్వారా లలితాదేవి ఆజ్ఞాపన కోసం వేచి ఉంటారు. గేయచక్రరథ ఉపాంతమందు దిక్పాలకులు, ఇతరులైన సర్వదేవతలు శ్రీ రాజశ్యామలాదేవి ద్వారమందు వేచి ఉంటారు. శ్రీ మహారాజ్ఞి అయిన లలితా పరాభట్టారికకు విజ్ఞాపన చేయమని ప్రధాన ద్వారమందు నిలిచి మంత్రిని అయిన రాజశ్యామలను కోరడం ద్వారా వారంతా కార్యసిద్ధిని పొందుతారు. ఆ విధంగా సేవకులైన వారంతా కూడా ఫలప్రాప్తిని పొందగలుగుతున్నారు. వేరొక విధంగా వారు అట్టి సామర్థ్యాన్ని ఎలా పొందగలరు అంటే, పరాశక్తి అయిన లలితా పరాభట్టారికను ఆశ్రయించకుండా ఎవ్వరూ ఏమీ సాధించలేరని భావన. శ్రీ లలితాదేవితో సున్నితమైన రీతిలో సంప్రదింపులు జరపడం ద్వారా లోక వినాశాలను తప్పించగలిగిన సంగీత విద్యాధీశ్వరి అయిన శ్రీ రాజశ్యామలాదేవి శీఘ్రంగా కరుణించే దేవత. కార్యసిద్ధి చేకూర్చవలసిన సమయం ఆసన్నమైనప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ సాకులు చెప్పి తప్పించుకోనిది లలితాదేవికి మంత్రినిగా వ్యవహరిస్తూ సర్వకార్యములను చక్కబెట్టగల నేర్పుగలది శ్రీ రాజశ్యామలాంబాదేవి మాత్రమే. అమ్మా, శ్రీ రాజశ్యామలాంబ సమయానుసారంగా చేయకుండా ఆపవలసిన పనులను ఆపగలిగే దానవు నీవు. ఏ కార్యమైనా నిర్వహించడానికి సమర్థువు నీవే. భక్తులు కోరినదైనా స్వల్పమైన సేవలతోనే సంతోషించి నెరవేర్చి పెట్టిన దానవు నీవే అమ్మా. ఈ విధంగా దిక్పాలకాది సర్వదేవతలు దేవీ జయాన్ని కోరి స్తోత్రపటాలు చేస్తుంటారు. ఈ విధంగా సప్తపర్వ సమేతుడు అయిన లలితా పరాభట్టారిక ఇచ్చాశక్తి అయిన శ్రీ రాజశ్యామలాగే చక్రధమందున్న పర్వదేవతలు వాయురగ్నాది ప్రధాన భూతాల చేత సేవలను అందుకుంటూ ఉంటారని చెప్పబడుతోంది. ఈ సప్తపర్వదేవి నామాలను ఏ నరులైతే వింటారో వారు సర్వ పాపాల నుంచి విముక్తి పొందుతారు, కోన విజయాలను కూడా పొందుతారు. దీంట్లో ఏమాత్రం సందేహం లేదు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ శారదాస్వరూప శ్రీ రాజశ్యామల దివ్య చరణారవిందార్పణమస్తు. హరి ఓం తత్సత్. హరి ఓం తత్సత్. హరి ఓం తత్సత్. శివ.